ఆ వీధిలో కరోనా కేసు వచ్చిందంటే మొదట చేసే పని బ్లీచింగ్ చల్లడం. ఇదొక మూర్ఖపు చర్య. కరోనాకు బ్లీచింగ్ చల్లడానికి ఎటువంటి సంబంధం లేదట. పైగా కరోనా కాలంలో వీధుల్లో బ్లీచింగ్ చల్లితే ఊపిరితిత్తుల వ్యాధులున్న వారి పరిస్థితి తీవ్రంగా తయారవుతుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిర్మూలన చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో క్రిమి సంహారక మందులను పిచికారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రక్రియతో మంచి కంటే ప్రమాదమే ఎక్కువని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో మనుషులపైన పిచికారీ చేస్తున్న విధానం అత్యంత ప్రమాదకరమని సూచించింది. వీటి ద్వారా కళ్లకు ప్రమాదం ఉండడంతో పాటు శ్వాసకోశ చర్మ సంబంధిత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఫార్మాల్డిహైడ్ క్లోరిన్తో పాటు ఇతర రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. వీధులు మార్కెట్ ప్రాంతాల్లో పిచికారీ చేసినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. ఇలాంటి పద్ధతుల వల్ల వైరస్ నిర్మూలన జరగకపోగా మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం అశాస్త్రీయమని ఎయిమ్స్ వైద్యులు కూడా చెప్పారు. చాలా కాలంగా వీధుల్లో చల్లుతున్న బ్లీచింగ్ పౌడర్ దోమల నివారణకు కూడా ఉపయోగపడుతుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అయితే దోమల లార్వాను బ్లీచింగ్ పౌడర్ చంపలేదు. బ్లీచింగ్ పౌడర్తో దోమలు చావవని శాస్త్రవేత్తలు ఇదివరకే చెప్పినా ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే బ్లీచింగ్ పౌడర్ చల్లడాన్ని మన అధికారులు వదిలిపెట్టడం లేదు. బ్లీచింగ్ చల్లడం వల్ల దోమలు చావకపోగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మరింత తీవ్రమవుతాయి. వాస్తవంగా నీళ్ల ట్యాంకులను శుభ్రం చేసేందుకే బ్లీచింగ్ పౌడర్ వాడాల్సి ఉంది. మంచినీళ్లలో క్రిములను చంపేందుకు బ్లీచింగ్ నుండి ఉత్పత్తి అయ్యే క్లోరోఫామ్, క్లోరిన్ గ్యాసులు వాడుతారు. ఇవి నీటిని పరిశుభ్రం చేస్తాయి. అవి కూడా అనుమతించిన మోతాదులో వాడితేనే మంచిది. లేదంటే ప్రజల ఆరోగ్యానికే ప్రమాదకరంగా పరిణమిస్తాయి. బ్లీచింగ్ పౌడర్లోని క్లోరిన్లో కాల్షియం హైపోక్లోరైడ్ కూడా ఉంటుంది. ఇటీవల కాలంలో కరోనా వైరస్ నివారణ పేరుతో క్లోరిన్ రసాయనం ఉండే ఈ హైపోక్లోరైడ్ను మనుషులపై కూడా పిచికారీ చేస్తున్నారు. ఇది కూడా ప్రమాదకరమే. సాధారణంగా ఈ హైపోక్లోరైడ్ను ఇంటి గేట్లు, తలుపులపై పిచికారీ చేయాలి. అలా కాకుండా మనుషుల మీద పిచికారీ చేస్తే వారికి శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశముంది.